రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్లోని 16వ వార్డులో ఎర్ర జైహింద్ ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు వందేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్ బాలు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువత పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారి 133వ జన్మదినోత్సవాన్ని మన కార్పొరేటర్ అయిన ఎర్ర మహేశ్వరి జయంత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బాలాపురంలో జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు చిరింత పారిజాత నరసింహారెడ్డి గారు, మన డిప్యూటీ లీడర్ ఫ్లోర్ లీడరు వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్లైన మనోహర్ గారు, బాలునాయక్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ యొక్క నెహ్రూ అంటే గుర్తు వచ్చేది బాలల దినోత్సవం. మరి ఈ బాలల దినోత్సవం కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, కానీ చాచా నెహ్రూ జయంతి అనేది మరి చాలా మటుకు చాలామంది మర్చిపోతున్నారు. ఎందుకంటే పిల్లల బాలల దినోత్సవం అనేదే చాచా నెహ్రూ పుట్టినరోజుకి సందర్భంగా పెట్టినది. ఎందుకంటే ఆయన యొక్క తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రని గులాబీ, చిరునవ్వుతో ఎప్పుడు పిల్లల మధ్యలో ఉంటూ నేటి బాలలే రేపటి పౌరులు అనడానికి, రేపటి పౌరులకి మనం ఏమిస్తున్నాం సమాజానికి మెసేజ్ అనే దానికోసము కృషి చేసినటువంటి మహనీయుడు. మరి మన భారతదేశానికి స్వాతంత్రం కోసం గాంధీని వీళ్ళతో పోరాడమే కాకుండా లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం